పట్టణంలో ప్రతి గురువారం లైన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఈ అవకాశాన్ని పెద్దపల్లి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సవేరా ఆప్టికల్స్ లో ప్రతి గురువారం లెన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న 12 మందిని శుక్రవారం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి కంటి ఆపరేషన్లు చేయించారు. రేకుర్తిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న 12 మందిని ఆదివారం తిరిగి పెద్దపల్లికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సవేరా ఆప్టికల్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం నుండి 12 మందిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ లయన్ చిదుర సురేష్ సహకారంతో ఉచిత రవాణా భోజన వస్తులతో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో ప్రతి గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్న లెన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ సేవలను పెద్దపల్లి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లెన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం సవేరా ఆప్టికల్స్ స్థలంలో మేము ప్రతి గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇందులో కంటిలో శుక్లాలు ఉన్న వారికి ప్రతి శుక్రవారం మేము రేకుర్తిలో కంటి ఆపరేషన్స్ ఉచితంగా చేపించి వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నాము. ఈరోజు దాదాపు 12 మందికి ఉచిత ఆపరేషన్లు చేయించాము. అవి విజయవంతమైనవి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు, పెద్దపల్లి మండలంలో ఉన్న ప్రజలు ప్రతి గురువారం సవేరా ఆప్టికల్స్ ఆఫ్రా మెడికల్ స్టోర్లో మేము నిర్వహించే ఉచిత కంటి పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన శ్రీశక్తి అధ్యక్షురాలు విజయ సుధా, సిద్ధార్థ పారామెడికల్ కళాశాల డైరెక్టర్ రవీందర్ గారు, మా చందు గారు, వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐకేర్ క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే, సభ్యులు లయన్ భూతగడ్డ చందు, సిద్ధార్థ, పారామెడికల్ కళాశాల డైరెక్టర్ వంగల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.